ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, today's question is, by using grammar solve 5x minus 6y plus 4z equal to 15, 7x plus 4y minus 3z equal to 19 and 2x plus y plus 6z is equal to 46. Okay, ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాసుకుందాం అని అంటే ax is equal to d అనే ఫామ్లో రాసుకుందాం. సో a అంటే ఏంటి? సో a అనేది ఈ xyz కోఎఫిషియెంట్స్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకుంటున్నాం. ఓకే, సో అవి ఏమవుతాయి మనకి? 5 - 6 ఓకే 4. నెక్స్ట్ మనకి ఇక్కడ 7 ఓకే 4 - 3. నెక్స్ట్ ఏంటి? 2 - 1 - 6 ఓకే. సో ఈ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఎక్స్ అంటే ఏంటి? మనకేం కోఎఫిషియెంట్స్ ఉన్నాయి? ఎక్స్వైజెడ్ అనే టర్మ్స్తో ఉంది ఈ మ్యాట్రిక్స్ అంతా. సో ఎక్స్వైజెడ్. నెక్స్ట్ మనకి డి అంటే ఏంటి? 15. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి వి దాంట్లో ఏంటి? 19 ఓకే. అగైన్ ఇక్కడ మనకి 46 ఓకే. సో ఫస్ట్ మనం క్రామర్స్ రూల్ ఎలా సాల్వ్ చేస్తామనంటే, ఎక్స్వైజెడ్ వాల్యూస్ కనుక్కోవడానికి మనకి ఎక్స్ ఎలా కనుక్కుంటాం? Δ1/Δ. వై వాల్యూ ఎలా కనుక్కుంటాం? Δ2/Δ. సో జెడ్ వాల్యూ ఎలా కనుక్కుంటాం? Δ3/Δ. సో ఫస్ట్ డెల్టా అంటే ఏంటి? ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో డెల్టా వచ్చేసి మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కుందాం. 5 - 6 - 4, 7 - 4 - 3 - 2 - 1 - 6 ఓకే. దీని యొక్క డిటర్మినెంట్ మనం కనుక్కుందాం ఇప్పుడు. ఓకే 5 ఓకే. ఇప్పుడు ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే మనకి 4 - 6 - 24 ఓకే. ఇక్కడ మనకు మైనస్, కానీ 3 - 1 - 3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +3. సో ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ -6 ఉంది. ఓకే, ఇక్కడ మనం ప్లస్ మైనస్ ప్లస్ కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి -6 రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కాలం, సారీ ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే 7 - 6 - 42 అండ్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది, ఎందుకంటే 2 - 3 - 6 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 - 3 - మనకి ఏమవుతుంది? ఇక్కడ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? +4 ఓకే. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే 7 - 1 - 7 అండ్ 4 - 2 - 8 ఓకే. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, 5 × 27 ఓకే, ఇక్కడ +6 ఉంది. ఓకే 42 + 6 ఎంత మనకి? 42 + 6 వచ్చేసి మనకి 48 కదా. ఓకే 48. నెక్స్ట్ మనకి ఇక్కడ మైనస్, ఎందుకంటే 7 - 8 ఎంత మనకి? -1 ఓకే. సో 4 - 1 - 4 ఓకే. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో 5 × 27 ఎంత మనకి? 135 ఓకే. ప్లస్ ఇక్కడ ఏంటి మనకి? 6 × 48 ఎంత మనకి? 288 -4 ఓకే. ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేస్తే మనకి డెల్టా ఎంత వచ్చింది? సో డెల్టా వచ్చేసి మనకి 419 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి డెల్టా వచ్చేసి 419 వచ్చింది. మనం Δ1 కనుక్కోవాలి. ఓకే, Δ1 అంటే ఎక్స్ కదా. Δ1 అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ మనకి Δ1 ఎలా కనుక్కుంటామంటే, ఈ డి టర్మ్స్ ఉన్నాయా, ఇవి మనము ఈ 1 ఈ ఈ కాలం ప్లేస్లో మనము ఈ 15, 19, 46 రీప్లేస్ చేసి మిగతా మ్యాట్రిక్స్ అంతా సేమ్ చేసుకుంటాం. ఓకే, సిమిలర్లీ Δ2కి ఏం చేస్తాం? ఈ మ్యాట్రిక్సెస్ 2 సేమ్ ఉంచి మనం ఈ కాలం రీప్లేసెస్ విత్ ఇది చేస్తాం. ఓకే, సో Δ3 అంటే ఏంటి? మనం థర్డ్ కాలం రీప్లేసింగ్ విత్ డి వాల్యూస్, మీ రిమైనింగ్ 2 కాలమ్స్ వచ్చి సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ మనం Δ1 కనుక్కుందాం. ఓకే, మనకి ఇప్పుడు డి వాల్యూస్తో రీప్లేస్ చేస్తున్నాం కదా, ఎక్స్ రో వచ్చేసి. సో 15, 19, 46 మిగతా అదంతా సేమ్. -6, 4, 1, 4, -3, 6 ఓకే. ఇప్పుడు మనం దీని డిటర్మినెంట్ కనుక్కుందాం. ఓకే గైస్, ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి మనం? ఇప్పుడు 15 ఓకే, ఇప్పుడు ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే 4, 6 - 24 + 3. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది? -6 ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ నుంచి చూడండి, ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే 19 × 6 ఓకే. సో మనకేమవుతుంది ఇక్కడ? 19 × 6 మైనస్
ఓకే 19 × 6 −46 × 3 కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది సో 46 × 3 ఓకే నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ 4 ఉంది ఓకే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే 19 × 1 = 19 −4 × 46 ఓకే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం 15 × 27 ఇక్కడ ప్లస్ 6 ఓకే 19 × 6 మనకి ఎంత సో మనకి 19 × 6 = 114 ప్లస్ 46 × 3 సో 46 × 3 మనకి 138 ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ 4 ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 19 × 1 కదా సో 19 − 4 × 46 ఎంత 184 ఓకే 184 ఇప్పుడు అగైన్ మనం సింప్లిఫై చేద్దాం ఓకే 15 × 27 = సో చూడండి ఇప్పుడు మనకి 15 × 27 వచ్చేసి మనకి 405 ఓకే ప్లస్ 6 ఇక్కడ మనం 114 ప్లస్ 138 ఎంత మనకి 114 ప్లస్ మనకి 138 వచ్చేసి 252 ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి 19 − 184 వచ్చేసి మనకి −165 ఇక్కడ మనకు ఆల్రెడీ 4 ఉంది ఓకే సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం సో 405 ప్లస్ 6 × 252 ఎంత మనకి 1512 −4 × 165 వచ్చేసి మనకి 660 ఓకే ఇప్పుడు మనం దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెల్టా 1 వాల్యూ ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేయండి ఈ రెండింటిని ప్లస్ చేసి −660 చేస్తే ఎంత మనకి సో డెల్టా 1 వాల్యూ వచ్చేసి మనకు ఎంత వచ్చిందంటే 1257 ఓకే 1257 ఓకే ఇప్పుడు మనకు డెల్టా 1 వచ్చింది ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలాగ అనుకుంటాం మనము డెల్టా 1 బై డెల్టా ఓకే మనకి ఎక్స్ వాల్యూ ఏంటి డెల్టా 1 బై డెల్టా ఓకే సో 1257 బై డెల్టా సో డెల్టా వాల్యూ ఎంత మనకి 419 కదా కనుక్కున్నాం మనం ఆల్రెడీ డెల్టా వాల్యూ సో ఇప్పుడు మనకి 419 + 413 సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 3 వచ్చింది సిమిలర్లీ ఇప్పుడు మనం వై వాల్యూ కనుక్కుందాం ఓకే వై వాల్యూ కనుక్కోవాలంటే ఏంటి డెల్టా 2 కనుక్కోవాలి ఫస్ట్ సో డెల్టా 2 అని అంటే మనము సెకండ్ కాలంని మాత్రమే రిప్లేస్ చేస్తాం కదా సో ఫస్ట్ కాలం వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా ఏముంటుంది 572 ఉంటుంది ఓకే సో సెకండ్ కాలం వచ్చేసి మనకి డి టర్మ్స్తో రిప్లేస్ చేస్తాం 15 19 46 థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్గా 4 − 3 మనకి 6 ఉంటుంది ఓకే ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ కనుక్కోండి సో డిటర్మినెంట్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది 5 × 19 × 6 ఓకే −46 × 3 కానీ ఇక్కడ మనకు మైనస్ ఉంది కదా సో ప్లస్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు మైనస్ ఓకే −15 సో ఈ కాలం ఈరో క్యాన్సిల్ అయిపోతే 7 × 6 = 42 ఓకే −3 × 2 = 6 కానీ మనకి ఇక్కడ మైనస్ ఉంది సో ప్లస్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఏంటి మనకి 4 ఓకే ఇక్కడ మనకి ప్లస్ 4 ఓకే సో ఇప్పుడు మనకి ఈ కాలం ఈరో క్యాన్సిల్ అయిపోతే 46 × 7 ఓకే −19 × 2 ఓకే ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఓకే గైస్ అప్పుడు మనకి ఏమొస్తుంది సో మనకి ఇప్పుడు 5 × 19 × 6 ఎంత 114 ఓకే 46 × 3 ఎంత మనకి 46 × 3 వచ్చేసి 138 −15 42 + 6 = 48 ప్లస్ ఇక్కడ మనకి 4 అలాగే ఉంది ఓకే 46 × 7 ఎంత మనకి 322 ఓకే నెక్స్ట్ ఏంటి మనకి −19 × 2 = 36 ఓకే 19 × 2 = 36 ఓకే అగైన్ దీన్ని మనం మళ్ళీ ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం ఓకే అప్పుడు మనకి ఏమొస్తుంది సో మనకి 5 × 114 + 138 వచ్చేసి 252 −15 × 48 వచ్చేసి 720 ప్లస్ 4 × 322 −36 ఎంత మనకి 286 ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేద్దాం 5 × 252 ఎంత 1260 −720 ప్లస్ 11 ఇప్పుడు మనకి ఏంటి 4 × 286 కదా సో ఇక్కడ మనకి 38 కదా సో 322 −38 284 సో 4 × 284 ఎంత మనకి 1136 ఓకే సో ఫైనల్గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెల్టా 2 వాల్యూ వచ్చేసి మనకి 1676 వచ్చింది ఓకే ఇప్పుడు మనకి వై వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా 1676 బై డెల్టా దట్ ఈస్ 1257 ఓకే సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి నో డెల్టా వాల్యూ ఎంత మనకి 419 కదా సో 419 సో ఇక్కడ రాస్తా చూడండి 1676 బై 419 ఓకే ఇప్పుడు మనకి 419 + 414 ఓకే 419 1 + 419 4 సో మనకి వై వాల్యూ వచ్చేసి 4
ఓకే. సో సిమిలర్లీ ఇప్పుడు మనకి డెల్టా 3 వాల్యూ కనుక్కుందాం. సో డెల్టా 3, సో డెల్టా 3 కదా. సో డెల్టా 3 అంటే మనము ఎక్స్ కాలం అలాగే ఉంచుకుంటాం అండ్ వై కాలం అలాగే ఉంచుకుంటాం, కానీ జెడ్ కాలం వచ్చేసి డి వాల్యూస్తో మనం రీప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి దీని డిటర్మినెంట్ కనుక్కుందాం. 5 ఎంత? 4 ఇంటూ 46 ఎంత? మనకి 184 మైనస్ 19 19. సో ఇక్కడ మనకు మైనస్ ఆఫ్ మైనస్ 6 ఉంది. సో దట్ ఈస్ నెక్స్ట్ ఏంటి మనకి 7 ఇంటూ 46 7 46 332 మైనస్ 19 టూ 38. ఓకే, అగైన్ మనకి ఇక్కడ ప్లస్ 15. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి 7 1 7 4 టూ 8. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 825 వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ 6 కదా, సో 6 ఇంటూ మనము ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1074. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 15 ఇంటూ 1 ఎంత? మనకి 15 ఇంటూ 1 కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది మనకి, సో మైనస్ 15. ఓకే, సో మనకి వాల్యూ ఏమొస్తుందంటే 2514 వస్తుంది. ఓకే గైస్, సో డెల్టా 3 అంటే ఏంటి? వై ఇస్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. ఓకే, డెల్టా 3 వాల్యూ ఏంటి? 2514 అండ్ డెల్టా వాల్యూ వచ్చేసి మనకి 419. ఓకే, ఇప్పుడు మనకి 419 వన్జా 496జా. ఓకే, సో మనకి ఇప్పుడు జెడ్ వాల్యూ, ఇది మనకి జెడ్ వాల్యూ కదా, సో జెడ్ వాల్యూ డెల్టా 3 అనేది మనకి జెడ్ వాల్యూ. సో మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏమొచ్చాయి? ఎక్స్ వాల్యూ 6, ఓకే వై వాల్యూ 4 అండ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి? సో జెడ్ వాల్యూ 6, వై వాల్యూ 4, ఎక్స్ వాల్యూ కూడా మనం కనుక్కున్నాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.